వెల్కమ్ టు విజన్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి, మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను చేయబోయే ఈ వీడియో తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు 13వ తేదీ మే 2019 ఉదయం 11:30 రిలీజ్ కానున్నాయి. అయితే ఇటీవల తెలంగాణలో విడుదలైనటువంటి ఇంటర్ పరీక్ష ఫలితాలు ఎంత గందరగోళాల్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సంఘటన మరింత మళ్ళీ చోటు చేసుకోకుండానికి తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందుకే ఫలితాలు కొంచెం ఆలస్యమైనా ఎవరికి ఇబ్బంది కలగకూడదన్న సదుద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే నేను ఈ వీడియో చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే 2 ఉద్దేశాలు. తెలంగాణలో కానీ మరి ఏ దేశంలో కానీ, ఇండియాలో కానీ మరే దేశంలో కానీ, మరే విద్యార్థి ఫలితాల తర్వాత మరణించవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మనకు జీపీఏ కాదు మన ముఖ్యం, జీవిత గమ్యం మనకు ముఖ్యం అనే కాన్సెప్ట్తో నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇటీవల సిబిఎస్ఈ ఫలితాల్లో ఒక తల్లి తన కొడుకు 60% మార్కులతో పాస్ అయినా తన కొడుకు గురించి ఎంత గొప్పగా పోస్ట్ చేసిందో అందరికీ పేరెంట్స్కి ఒక కనువిప్పుగా ఒక వాక్యం చెప్పడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ కూడా ఇందులో జత చేయడం జరిగింది. ఈ అందరికీ మీకు నచ్చుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్న ఈ ప్రెస్ నోట్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి విడుదల జరిగింది. అయితే దీనిలో ఉన్న ప్రకారం ఏంటంటే 13 మే 2019 11:30 డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందని ఈ ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లు కింద డిస్క్రిప్షన్ లో నేను కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన 2 వెబ్సైట్లు బిఎస్సీ తెలంగాణ .gov.in మరియు results.cgg.gov.in. అలాగే ఇంకా చాలా వెబ్సైట్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. అయితే మనందరూ మన చుట్టుపక్కల ప్రతి 10వ తరగతి విద్యార్థి మొదటి రోజు నుంచే చాలా కష్టపడి ఉంటాడు, చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళు ఆ కష్టదగ్గ ఫలితం త్వరలో అంటే 13వ తేదీన రిలీజ్ కానున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏ విద్యార్థి కూడా రిజల్ట్ తర్వాత ఫలితాల తర్వాత బలవన్మరణానికి గురికాకుండా ఉండడానికి చాలా ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు టీసెట్ ద్వారా వాళ్ళకి ఒక ప్రోత్సాహక వీడియోలు చేయడం జరిగింది. మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పేరెంట్ మీటింగ్ పెట్టమని జీవో కూడా ఇష్యూ చేయడం జరిగినది. అలాగే వాళ్ళు కొన్ని చెప్పినటువంటి నాకు నచ్చినటువంటి గొప్ప మాటలు మీకు ఇందులో డిస్క్రిప్షన్ నేను ఇక్కడ చేయడం జరుగుతుంది, మీకు చూపెట్టడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. మన గొప్పతనానికి 10వ తరగతిలో వచ్చే మార్కులే ప్రాతిపాదిక కాదు. ఇప్పుడు జీపీఏ తక్కువ సాధించిన వారు కూడా భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించవచ్చు. 10వ తరగతి ప్రయాణంలో ఒక చిన్న బస్ స్టాప్ మన గమ్యం కాదు. ఎవరి జీపీఏ వారిదే, ఇతరుల జీపీఏతో పోల్చుకోవద్దు. ఎక్కువ జీపీఏ వచ్చిన వారు గొప్పలు చెప్పుకోవడం, తక్కువ జీపీఏ వచ్చిన వారు నిరాశ చెందడం అనేది సరిద కాదు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల జీపీఏలను ఇతర జీపీఏలతో పోల్చవద్దు. మీ పిల్లలకు ఏ జీపీఏ వచ్చినా ప్రోత్సహించండి, మేమున్నామన్నే భరోసా ఇవ్వండి. పరీక్షల్లో ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్క 10వ తరగతి పరీక్ష మీదనే జీవితం ఆధారపడి ఉండదు. 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళు అందరూ గొప్పోళ్ళైపోరు, తక్కువ వచ్చిన వాళ్ళంతా మామూలు వారు కాదు. అన్నిటికన్నా జీవితం విలువైనది, మున్ముందు సాధించండి, చదవాల్సి ఉంది, చాలా ఉంది. ప్రతి ఓటమి మరో గెలుపుకు పునాది. ఫలితాల గురించి తల్లిదండ్రులు, బంధువులు, చుట్టుపక్కల వారు పిల్లలపై ఒత్తిడి కలిగించకండి. నేను, మీరు అందరం ఏదో ఒక విషయంలో ఫెయిల్ అవుతూనే ఉంటాం, అలాని జీవితం ఆగిపోలేదు కదా. సో మీరందరూ ఫలితాల రోజున ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మంచి మాటని
తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగినది. ప్రస్తుతం అందరి ఫేస్బుక్లో, అందరి పత్రిక ప్రకటనలో, వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే, 10వ తరగతిలో 60% మార్కులు సాధించిన కొడుకి తాను గర్వపడుతున్నానని చెప్తూ ఒక తల్లి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇది నిజంగా నేటి తల్లిదండ్రులు అందరూ ఒకసారి ఆలోచింపజేసే విషయం. ఇంతకీ ఆ మహిళ ఏమని పోస్ట్ చేసింది చూద్దాం. ఇక్కడ చూడండి, అమర్, నువ్వు 10వ తరగతిలో 60% మార్కులు సాధించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. 90% మార్కులు రాకపోవచ్చు, కానీ నా సంతోషం ఇసుమంతైనా తగ్గలేదు. ఎందుకంటే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అమర్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. గత 4 రోజులుగా తన శక్తినంతా కూడ తీసుకుని శ్రమించాడు, చివరికి విజయం సాధించాడు. అదే నీలో గొప్ప అంటూ తాను పోస్ట్ చేసినటువంటి ఈ పోస్టు ఫేస్బుక్లో ఒక వైరల్గా మారినది. నిజంగా ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి, పిల్లలు కష్టపడ్డారా లేదా అన్నది మీకు ఖచ్చితంగా తెలుసు. ఫలితం అనేది అది మనం ఆశించకూడదు, ఎందుకంటే 10వ తరగతిలో మార్కులు అనేవి చాలా అంశాలపైన ఆధారపడి వచ్చేటువంటి మార్కులు. సో వీళ్ళ కష్టం ఉంది, కానీ ఫలితం భగవంతుంది. అంతే తప్ప ఫలితాలను పట్టుకొని మీ పిల్లల్ని నిందించకండి, మీ చుట్టుపక్కల వాళ్ళని నిందించకండి, మీ తరగతి గదిలో ఉన్నటువంటి ఇతర పిల్లల్ని హీన చేయకండి. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ తల్లి చేసిన పోస్ట్ అనేది అందరినీ ఆలోచింపచేసేదే. 10వ తరగతి ఫలితాలు విడుదలైన కారణ నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న చర్యల గురించి అందరికి తెలిసిన విషయమే. అయితే నా జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. అయితే మా డిగ్రీ మిత్రుడు గడుగుల రాజయ్య, అతను నాకు డిగ్రీలో పరిచయం. 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ అన్ని సంవత్సరాల ఫలితాల్లో అతనికి నాకు తెలిసి 35-40% కంటే ఎక్కువగా రాణించలేదు. కానీ అనూహ్యంగా 2012లో జరిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు 100 మార్కులకు గాను 97 మార్కులతో విఆర్ఓ జాబ్కి సెలెక్ట్ కావడం జరిగినది. అయితే ఇంటర్తో ఆగకుండా అనూహ్యంగా 2018లో అతనికి ఉత్తమ విఆర్ఓగా జిల్లా కలెక్టర్ చేతి మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది. మరి అతని తల్లిదండ్రులు కానీ అతని ఫ్రెండ్స్ కానీ 30% మార్కులతోనో 40% మార్కులైన పాస్ అయిన తనని హీలన చేసినట్లయితే అతని ఈ రోజున విఆర్ఓ జాబ్ సాధించగలడా? ఒక్కసారి ఆలోచించండి. 90% మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థులందరూ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారా? మరి ఇప్పుడు ఎవరూ నిర్ణయించలేరు. కాబట్టి ఫలితాలే మన జీవిత లక్ష్యాలు కావు, ఫలితాలే మన జీవిత గమ్యాలు ఎప్పటికీ కారాదు. ఏ ఒక్క రిజల్ట్తోనూ, ఏ ఒక్క ఇయర్ మార్కులతోనూ ఎవరిని అంచనా వేయలేం. కాబట్టి మీ పిల్లలకి మార్కులతోనూ జీపీఏలతోనూ మభ్యపెట్టకండి. మీ పిల్లలు ఫస్ట్ ప్లేస్లో ఉండాలనుకోవడంలో తప్పులేదు, కానీ 10 సంవత్సరాలుగా వారిని చూస్తూ వాళ్ళ విద్యా స్థాయిని దాటి అంచనా వేయడంలోనే మొదటగా విఫలమవుతున్నాం మనం. అయితే నేను మీ పేరెంట్స్కి అడిగేటువంటి నేరు ప్రశ్న ఏంటంటే, మీ వయసు ఉన్నటువంటి ధోని, కోహ్లీ, కేటీఆర్ ఉన్నత స్థానంలో ఉండగా మీరు ఇలానే ఉన్నారు అని మిమ్మల్ని పిల్లలు ప్రశ్నిస్తే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు చెప్పండి? ఒక్కరోజైనా మీరు మానసిక క్షోభకు గురవుతారు. సో ఈ ప్రపంచం గురించి తెలిసిన మనము, సంఘంలో తిరుగుతున్న మనము ఈ విధంగా బాధపడితే ఇప్పుడే ఎదుగుతున్న పసిమొగ్గలు, వాళ్ళ హృదయాలు ఎలా కలిచివేయబడతాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 10వ తరగతి మధ్యలో మానేసి పనిచేస్తున్న చాలా మంది విద్యార్థులు జీవితంలో లక్షలు సంపాదిస్తూ జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు కోకొల్లలు. ఈ విషయము మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళను 10 మందిని గమనించినా తెలిసిపోతుంది. అంటే మార్కులు ఎప్పుడూ మన జీవిత గమ్యాలు కానివు, కాకూడదు కూడా. డబ్బు, చదువు, ప్రేమ ఇవన్నీ శాశ్వతాలు కావు, మనందరి జీవితాల్లో ఒక పార్ట్ మాత్రమే. అది మనమందరము గుర్తుంచుకోవాల విషయం. నిస్పృహ చెందకండి,
ర్యాంకులు కాదు ముఖ్యం, నీ కష్టానికి ఫలితం ఎంత అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. మిత్రులారా, చిన్నారులారా, మీలో గంపడి ఆశలతో ఉన్న తల్లిదండ్రుల నుండి దూరం కాకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, నాట్ ఫర్ ఎస్ఎస్సి రిజల్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని మరింతగా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.